ఎవరది వార్డులో ఫోన్ పెట్టుకుంది? పేషెంట్స్ ఉన్నారు కదా. నీ ఫోనా? నాది కాదు. ఏంటే ఏం తెలియనట్టు ఒక క్వశ్చన్. అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అనే రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్ నిస్ ఫోన్స్ రింగింగ్స్. చూసావా చూసావా, అర్జెంటుగా వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్. సారీ, హాస్పిటల్లో ఉన్నా. సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? ఆహా, ఓకే, నాకు ఎమర్జెన్సీ లాప్రటోమీ ఉంది. సరే సరే, నేను తర్వాత చేస్తాను. ఓకే. ఏ వన్ మినిట్. ఏంటి? ఏం లేదు, బాయ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? రజనీకాంత్. ఓ వావ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ ఇంటి కింద నుంచి. వచ్చి చూడు, బాల్కనీ నుంచి. ఎందుకు వచ్చావు? ఊరికే. మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను. మోహన్ చూడు. షూర్, వచ్చి చూడు. సరే, ఏంటి చెప్పు. లోపలికి రావచ్చా? నో 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 నో. ఓకే మాలిని, ఐ డోంట్ వాంట్ టు బీట్ అరౌండ్ ద బుష్. నేను మీతో కొంచెం మాట్లాడాలి. అలాగా? మీరు వస్తారా? జస్ట్ ఫర్ ఎ డ్రైవ్. ఏదో మాట్లాడాలి అన్నావు. అవును, ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా? ఎనీ అబ్జెక్షన్? యాక్చువల్లీ సరే, నేనే పైకి వస్తాను. 2 మినిట్స్, ఐల్ బి డౌన్. Yes. దగ్గరేగా కూర్చున్నా. ఎస్ఎంఎస్ దేనికి? డబుల్ ఓవర్ఫ్లోయింగ్. ఓకే, ఏమన్నా మాట్లాడండి. ఏ, మీకు మాట్లాడడం తెలీదా? ఓకే మాలిని, మిమ్మల్ని అందరూ సిస్టర్ సిస్టర్ అనే కదా పిలుస్తారు. నేను మిమ్మల్ని ఎలా పిలవాలి? మమ్మీ అని పిలవండి. ఏంట్రా? స్టాప్ స్టాప్. సీన్ వేస్తున్నావా? నో స్టాప్, నో వైలెన్స్. ఓకే, మనం ఒకరి గురించి ఒకరిని తెలుసుకుందాం. మాలిని, మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఎందుకంటే యూజువల్గా అందరికీ మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అందుకే అడిగాను. నాక చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ, నా హస్బెండ్ లావుగా, పొట్టిగా, నల్లగా, ఫార్ షో బట్టతల ఉండాలి. ఐ లవ్ ఇట్. వావ్, సూపర్. సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? పెద్ద పెద్ద కళ్ళు, ఈ పొడవైన ముక్కు, ఇదంతా అసలు మనకు పడదు. అందుకే నాకు చైనా అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఆ బుల్లి బుల్లి కళ్ళు, ఇగిలినట్టు ముక్కు, అప్పడంలా మొహం, అబ్సల్యూట్లీ హాట్, యునో. హాట్, నైస్ టేస్ట్. థ్యాంక్ యూ. తర్వాత? తర్వాత మన మధ్య, మన మధ్య, ఐ మీన్ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. దాట్స్ ఇట్. ఉదాహరణకి 6 ఇయర్స్లో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్. 15 ఇయర్స్లో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్. 18 ఇయర్స్లో కూరగాయలమ్మే కనకం మీద ప్రేమ. 23 ఇయర్స్లో మావయ్య కూతురు జ్యోతిలక్ష్మి మీద చొల్లు. థూ, ఏంటి లైఫ్ అంటే అంతే.
అలా మీ లైఫ్లో ఏమి ఉండదు అనుకో. ఉంది ఉంది ఉంది. యాక్చువల్గా నేను నర్సింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఐదుగురిని, తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు టోటల్గా 9 మందిని లవ్ చేశాను. హోసిని 9 మందినా? నువ్వు మాత్రం 6 ఏళ్ళ నుంచి లెక్కలు చెప్తున్నావు, నేను చెప్తే షాక్ వస్తుందా? లేదు, నాకేంటి? నువ్వు ఎంతమందిని లవ్ చేస్తే నాకేంటి? నీకేం లేదా? లేదు, వాట్స్ ఎ ప్రాబ్లం? ఓ గుడ్, నీకేం లేదు, దట్స్ ఫైన్. టైం ఏం టైం బాగుంది, నీకేం లేదు కదా? లేదు. ఓకే, దట్స్ ఫైన్. ఆగు. నౌ వాట్? 9 మంది ఊరికే కదా. ఓకే ఓకే మాలిని, ఐ లవ్ యూ. ఆ పక్కింటి అక్క అనిత టీచర్, వాళ్ళ తర్వాత లిస్ట్లో నేను వస్తా కదా. ఏయ్ మొద్దు, అదంతా ఊరికే. ఓకే చెప్పు. ఏంటి? నేను చెప్పానుగా నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించింది, నువ్వు ఐ లవ్ యూ చెప్పావు. నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించినప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తా. నాకు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదు. ఐ విల్ టెల్ యూ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్. ఓకే బాయ్. పోవే పో, లవ్ చేస్తారు కానీ చెప్పరు. వస్తుంది వస్తుంది వస్తుంది. వాట్ ఏం చెంచి, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదే. ఏంటే ఏం లేదు, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? లేదు లేదు, నువ్వే చెప్పు. పాయింట్కి రండి. ఏం లేదే, నాకు వర్కౌట్ వచ్చింది, వచ్చే నెలలోనే జాయిన్ అవ్వాలి. ఏ దీనికా ఇంత డ్రామా? కంగ్రాట్స్. అయ్యో నువ్వు లూసువే, మొత్తం విను చెప్పవే. ఇది డీకే ఇల్లు కదా, ఊరెళ్లే ముందు ఇల్లు ఖాళీ చేయాలి. ఇప్పుడు అర్థమయ్యిందా? దానికేంటి ఇచ్చేద్దాం. నీకు వీసా వచ్చి నువ్వు వెళ్లేదాకా ఇక్కడే ఉంటావని అడిగినా పోని, కానీ ఊరికే ఎలా? ఆ డీకేకి నువ్వు ఫ్రెండు, మేమేమైనా ఫ్రెండ్సా? ఈ బిజినెస్ మెన్స్ జొల్లు తట్టుకోలేకపోతున్నాం. వద్దు జిన్సీ, నువ్వేం ఇబ్బంది పడకు. నాకు ఏ టైంలో అయినా వీసా వచ్చేస్తుంది, తర్వాత నేను బయలుదేరాల్సిందే. ఈలోపు ఏదైనా ప్లేస్ చూసుకుంటా, నువ్వు హ్యాపీగా బయలుదేరు. ఓకే. ఎల్లుండు నేను నా మమ్మీని చూడ్డానికి కొచ్చిన్ వెళ్తున్నాను. విత్ ఇన్ 3 డేస్ ఐ రిటర్న్ బ్యాక్. నా కుషిన్ అశ్విన్ ఉంది కదా. కుషిన్ కాదు, కజిన్. అలా కూడా చెప్పచ్చు. ఆవిడ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి నేను పర్మిషన్ తీసుకున్నాను. నువ్వు ఊరికెళ్తే నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా. వయసు అయింది కదా, యంగ్ గర్ల్, ఒంటరిగా ఉండడానికి భయంగా ఉంది. నీకు కూడా ఎక్కడైనా స్టే చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. నవ్వు నవ్వవే నవ్వు. మాలిని, నువ్వు ఇంకో 2 రోజులు జల్లెడేసి వెతికినా కూడా షార్ట్ టర్మ్ లో ఎవరు ఇల్లు అతికివ్వరు. ఇల్లు వదిలేవరు, ఒక్క హాస్టల్ కూడా దొరకట్లేదు. ఒకటే టెన్షన్ అయిపోయింది. అంతా నా వల్లే. నువ్వు అంత ఫీల్ అవ్వకపోతే ఇక్కడే ఉండిపో, ఇప్పుడు ఎందుకు కేరడా? నాకెన్ని సమస్యలు తెలుసా మీకు? వదిలేయండి, వీసా వచ్చిన వెంటనే నేను కూడా వెళ్లాల్సిందే. ఏంటి, ఒక 1 వీక్ కి లాడ్జ్ ఏదైనా దొరకదా? లాడ్జా? పిచ్చా నీకు? నీకు వరుణ్ కు లవ్స్ లవ్స్ కదా. నేను సింపుల్ గా ఒక ఐడియా చెప్తాను, హాయిగా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో, ప్రాబ్లం సాల్వ్డ్. లేదు సర్లా, నేను కెనడాకి వెళ్ళి 2 సంవత్సరాలైనా పనిచేయాలి, అది నా ఆశ. వరుణ్ నా కోసం వెయిట్ చేస్తా. ఈ రోజుల్లో పక్కన ఉంటేనే వెయిట్ చేయడం కష్టం. అదంతా మేము డిస్కస్ చేసి ఓ డెసిషన్కి వచ్చాం. నేను వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఉంది కదా, నీకు ఇష్టం వచ్చిన రూమ్లో ఉండు. నోను, అది బాగుండదు. ఎందాడిని ఒరి సెటిల్మెంట్ మరినిలా? ఎందుకు? రేపు 4 విధాలుగా మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నా, మన ప్రాబ్లమ్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. మన మనసుకి కరెక్ట్ అనిపిస్తే ఎవరికీ భయపడక్కర్లేదు. ఎన్ని లాజికల్ చూసావంటే సొసైటీ దృష్టిలో నేను తప్పుడు మనిషినే.
నాతో ఉండడం మాత్రం తప్పు కదా. నువ్వు తప్పుడు మనిషివి కదే. నువ్వేమైనా 10 మంది మహాళ్ళతో తిరుగుతున్నావా? నీ సాక్రిఫైస్ వల్ల నీ సిస్టర్స్ గౌరవంగా, నీ బ్రదర్స్ హ్యాపీగా బతుకుతున్నారు కదా. ఇదేంట్రా అది? ఇది 1920 ఉంది. ఇప్పుడంతా లవ్ కన్ఫర్మ్ అయితే ఒక్క ఇంట్లో కాదు ఒకే బెడ్ లో పడుకుంటారు. లివింగ్ టుగెదర్ తెలియదా నీకు? ఓకే, కానీ నేను రెంట్ పే చేస్తా. సరే, ఎప్పుడు వస్తున్నావు? రేపు మంగళవారం, బుధవారం వస్తా. బట్ కండిషన్స్ అప్లై. థ్యాంక్ యూ. ఇక మీదట ఇది నీళ్ళు కూడా. ఫీల్ ఫ్రీ. ఓకే ఓకే. మాలిని, ఒక ముఖ్యమైన పని మీద ప్రకాష్ గారిని మీట్ అవ్వాలి. నా కోసం నువ్వు వెయిట్ చేయకు, నా దగ్గర ఇంకో క్యూ ఉంది. సో నీ పని అయిపోతే యూ రిలాక్స్. ఓకే ఓకే, బాయ్. వరుణ్.